ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఎనుమామల వ్యాపార మార్కెట్లో ఇవాల రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరయ్యారు. అయితే ఇప్పుడు తెలంగాణ సిద్ధించక ముందు తెలంగాణ సిద్ధించిన తర్వాత ఈ తెలంగాణ రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి రైతులు బేరీస్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. గతంలో నిరంతరం కరెంటు పోవడం, మోటార్లు కాలిపోవడం అనేది సంభవించేది. కాలివల్ల నాణ్యమైన కరెంటు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల అలాంటి సమస్యలే పోయాయని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ బోర్ వేసినా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి ఇవాళ ఆ సమస్య లేకుండా పోయిందని చెప్పి 150,000 మెట్రిక్ టన్ల ఉత్పత్తి ధాన్యం అయ్యేది. కానీ ఇవాళ తెలంగాణ సిద్ధించిన తర్వాత 350,000 మెట్రిక్ టన్లకు ఎదిగామని చెప్పి ఇవాళ మంత్రి చెప్పారు. అలాగే 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ రైతు సభలో పాల్గొన్న మంత్రి తెలిపారు. ఇవాళ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కెమెరామెన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది అనేది ఒక్కసారి మనం రివ్యూ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో తెలంగాణ రాకముందు సాగు విస్తీర్ణం 1,34,00,000 ఉండేది. తెలంగాణ మొత్తం 1,34,00,000. ఆంధ్ర కంటే మనకు తక్కువ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత 2,30,00,000 పోయింది. డబల్ డబల్ పెరిగింది. ఉత్పత్తి 68,00,000 టన్నులు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత 4,55,00,000 3,50,00,000 టన్నులకు పోయింది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా, రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు. ఒకటి ఏకైక తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎదురు పెట్టుబడి ఇచ్చే మహానుభావుడు కేసీఆర్ గారు. మనం రైతు బంధు 9 సంవత్సరాల లోపల తెలంగాణ వచ్చిన తర్వాత మనం రైతు బంధు 57,881 కోట్లు మన రైతు ఖాతాలు వేసినాం. 57,000 కోట్లు వేసాం రైతులు. రైతు బీమా రైతు చనిపోతే 4,339 కోట్లు చెల్లించాం. కరెంటు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఎంతమందో చెప్పాను, ఒక్కొక్క మోటార్కు 120,000, దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టారు రైతుల కోసం కరెంటు మోటార్లు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రైతులకు చేసింది ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఓట్లు కొంటలేరు మూడేళ్ల పట్టి ఓట్లు కొనకున్నా కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి కింటాక 400 నష్టం వచ్చినా ఇలా కేసీఆర్ గారు కొంటున్నారు. ఆ ఓట్లన్నీ కొని ఇబ్బంది పడుతున్నారు. దొడ్డు ఓట్లు కొరకు ఉంటలేరు. గోదావరిలో మిల్లు ఉన్నాయి, ముఖ్యంగా రైస్ మిల్లర్లు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సహకారం కూడా ఉన్నది.